కాంగ్రెస్ పార్టీ పిల్లలు ధరణి పోర్టలే రద్దు చేయాలి. నా పరిధిలో ఉన్నదైతే నేను కలెక్టర్ గారు ఇంటిమేట్ చేయండి. ఈరోజు ఇంత సుమారు ఇంతమంది వచ్చేసేసి ఈ విధంగా రిప్రజెంట్ అనేది నేను కలెక్టర్ గారికి సమాచారం ఇస్తా. థ్యాంక్ యూ. అక్కడ నుంచి పైకి గవర్నమెంట్ వెళ్తారు. సామాన్య జనాలే కాదు సార్, మీ ఆఫీసర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు, అది మీరు కూడా గమనించుకోవాలి. ప్రజలకే కాదు పని భారం పడుతుంది, ఆధార్ని పోర్టల్ పని భారం పడుతుంది కదా, మీరు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అధికారి కూడా చనిపోవడం జరిగింది, దయచేసి అందరికీ సమస్యనే, మీరు దీన్ని కొంచెం పర్సనల్ గా కూడా తీసుకోవచ్చు. పటంజరు కాన్స్టిట్యూన్సీ లో కూడా వేలాది ఎకరాలు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పేదలకు పంచింది సార్. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం అని మొత్తం లాక్కుంటారు. అలాంటి అనౌన్స్మెంట్ చేస్తుడు మీరు కొంత సర్కులర్ జారీ చేసి ఉంటే కూడా కొంత అక్రమ రైతులను చూసి మీరు కూడా కొంత చూసి చూడనట్టు చూడండి సార్. ఎస్ టీపీసీసీ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో రైతుల సమస్యలపైన కాంగ్రెస్ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నాం. మీరు చూడొచ్చు విజువల్స్లో పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా ఏదైతే ఇందిరాగాంధీ స్టాట్యూ వద్ద పటాన్చెరు కేంద్రంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం అయితే చేపట్టారు. మనతో పాటు మాట్లాడేందుకు మెదక్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ గాలి అనిల్ కుమార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకున్నారు, ఇందిరాగాంధీ విగ్రహం సాక్షిగా నిరసన చేస్తున్నారు, అసలు ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈరోజు మా పిసిసి అధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఎంఆర్ ఆఫీసులో కూడా ధర్నా కార్యక్రమాలు నిర్వహించబడింది. ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసే కుట్రలతోటి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడాని కోసం ఈరోజు ధర్నీ పోర్టల్ అనేది ఒకటి తీసుకొచ్చి మొత్తం ప్రజలనంతా మోసం చేస్తూ ఉన్నాడు ఈరోజు. ఎందుకంటే ఈ ధర్నీ పోర్టల్ తోటేసి ఓన్లీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులలో పెట్టి మిగతా సామాన్యులందరినీ బండేసి కుదురుతున్నాడు ఈరోజు. ఎందుకంటే ఒక సామాన్యుడు ఒక పెళ్లి చేసుకోవాలంటే వాడు భూమి అమ్ముకున్నా ఏదో ప్లాట్ అమ్ముకున్నా చేసుకుంటాడు. అక్కడ ఆ ధర్నీ పోర్టల్లో వాళ్ళ పేరు లేకపోవడంతో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం అవుతుంది. మరి పోడు భూములు అనేది ఈరోజు ప్రభుత్వం ఆ రోజు ఇందిరాగాంధీ మన్మోహన్ సింగ్ ఇచ్చిన భూములన్నీ ఈరోజు గుంజుకుంటా ఉన్నారు. అసెంట్ భూములు కానీ అసెంట్ భూములు అని చెప్పేసి పేరుతో తీసుకొని ఒక ఎకరాకు 400-500 గజాలు ఒక రైతుకి ఇస్తామని చెప్పి దాన్ని లేవట్లాగా ప్రభుత్వమే ఒక ప్రైవేట్ కంపెనీలాగా ఏర్పడి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇవన్నీ తిప్పికొట్టడానికే ఈరోజు ఈ రైతులందరూ మోసపోతూ ఉన్నారు. కాబట్టి దీని మీద మరి ఈరోజు నిరసన కార్యక్రమం తెలిపి ఎంఆర్ఓ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. రాబోయే రోజులలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఈ ధర్నీ అనేది పూర్తిగా రద్దు చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మా అధ్యక్షుడు చెప్పడం జరిగింది. రైతులకు న్యాయం జరగాలన్నా సామాన్యునికి న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఎవ్వరు కూడా ఇబ్బందులు పడొద్దని చెప్పి రాబోయే రోజులు మనయే కాబట్టి మనం ప్రభు ఈ సమస్యను సాల్వ్ చేసుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. సో మనతో పాటు కాటా సుధారాణి ఉన్నారు, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు. ఏం చెప్తారు, పెద్ద ఎత్తున ఈరోజు నిరసన కార్యక్రమం తీసుకున్నారు పటాన్చెరు వేదికగా, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో కాంగ్రెస్ హయాంలో ఉన్నప్పుడు ప్రజల కోసం వాళ్ళ యొక్క బాగోగుల గురించి ఆలోచించి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్న భూములకి పట్టాలు ఇవ్వడానికి అసలు లేని వాళ్ళకి ఒక 3 ఎకరాలు ఇవ్వడము అవన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈరోజు వచ్చేసి ప్రభుత్వం వచ్చేసి పోడు భూములను గుంజుకుంటాము లేకపోతే 3 ఎకరాలు ఇచ్చినవి గుంజుకుంటాము అని చెప్పేసి భూములు వెనకాల పడుతూ భూములు గుంజుకుంటే ఇచ్చిన వాళ్ళం మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడంలో మేమేమీ తక్కువేం లేము అనుకుంటున్నవేమో, మేము ఉన్నాం అధికారంలో ఉన్నాము మమ్మల్ని ఎవరేం చేయలేదు, మేమేం చేసినా అరాచకాలు చేసినా మమ్మల్ని ఎవరు ఇది చేయలేరు అనుకుంటున్నారేమో. ప్రజలని కూడగట్టి ప్రజా సంక్షేమాన్ని ఒక వ్యవస్థని క్రియేట్ చేసి వాళ్ళ బాగోగులని చూసుకున్న కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ మంచి ఆలోచనతో ముందుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఈరోజు నువ్వు గుంజుకుంటుంటే ఊరుకొని సైలెంట్గా ఊరుకోదు. ఎలా అయితే ప్రజల క్షేమం కోసమో గతంలో మన తెలంగాణను ఇవ్వడం జరిగిందో, ఈరోజు నువ్వు మళ్ళీ తెలంగాణలో మళ్ళీ ప్రజలని మోసం చేస్తూ వాళ్ళని చావుకి దగ్గరగా తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకోదు కాంగ్రెస్ పార్టీ.
ముందే చెప్తున్నాం, నువ్వు ఇలాంటి ఆలోచనలు పక్కన పెట్టేసి పోడు భూమిలో జోలికి పోకుండా నువ్వు అక్కడేదో ఉండేసి పోడు భూమిలో గుంజుకోండి అని చెప్తే ఈరోజు ఫారెస్ట్ ఆఫీసర్ చనిపోవడం జరిగింది. ప్రజలకి ఫారెస్ట్ ఆఫీసర్స్కి వీళ్ళకి మధ్య ఆఫీసర్లకి మధ్య పంచాయతీ పెట్టి తగవ పెట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుంటూ నువ్వు మాత్రము భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నావు. ఇది నీకు సబబు కాదు, కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. నీ భర్తం పట్టడము ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ పుణ్యమాని ఈరోజు సీఎం అయినావు కాబట్టి కనీసం ఆ చిన్నపాటి కృతజ్ఞతనన్నా వాళ్ళకి ప్రజలకు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సుధా గారు, ఈ ఏదైతే ధర్ని పోర్టల్ రద్దు చేయాలని చెప్పి మీరు ప్రధాన అంశంగా పెట్టారు, ఇక్కడ ఈ నియోజకవర్గానికి సంబంధించి సంగారెడ్డి జిల్లా వైస్ చైర్మన్గా ఉన్న కుంచాల ప్రభాకర్ చాలా స్పష్టంగా జిల్లా కలెక్టర్కి మొరబెట్టుకున్నారు, మా అమ్మాయి పేరు మీదే వేరే వాళ్ళే 3 ఎకరాలు ఎక్కిపోయినాయి, వాళ్ళు మా మీదకి వచ్చి గొడవ చేస్తున్నారని చెప్పి. అంటే స్వయాన టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా ప్రజాప్రతినిధులే చెప్తున్నారు ధర్ని పోర్టల్లో చాలా తప్పులు ఉన్నాయని చెప్పి. ప్రభుత్వం ఎందుకు ఇవన్నీ వినే పరిస్థితుల్లో లేదని మీకు అనిపిస్తుంది? వాళ్ళు వాళ్ళ నిర్ణయం ఏంటంటే గతంలో మా కుటుంబానికి సంబంధించిన వాళ్ళు మా వాళ్ళందరి భూములు పోయినాయి కాబట్టి ఈరోజు మళ్ళా మా భూములు మా చుట్టాలకి మా కులస్తులకి చెందాలి అనే ఒక చిన్న ఉద్దేశంతో ధరణి పోర్టల్ పట్టుకొచ్చి పెట్టాను. ఆ ధరణి పోర్టల్ పెట్టుకొచ్చిన దగ్గర నుంచి ప్రతి గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబం మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అన్నట్టు అదే టీఆర్ఎస్ పార్టీలో ఉన్న జెడ్పీటీసీ పర్సన్ కూతురు పేరు మీదకి వెళ్ళిందంటే వాళ్ళే అంటున్నారంటే ఎంత అరాచకము, ఎంత అన్యాయము. కాబట్టి ధరణి అనేది ఒక పెద్ద దరిద్రము. ఆయన భూములు గుంజుకునే ఒక ప్రయత్నంలో ఈ ఒక ధరణిని తీసుకొచ్చి పెట్టింది తప్పించి దీనివల్ల ప్రయోజనం లేదు, పంచాయతీలు చావులు తప్పించి ఇంకోటి ఏమీ లేదు. మా రాహుల్ గాంధీ గారు కూడా చెప్పారు మేము వచ్చిన తర్వాత ధరణిని కూడా ఎత్తేస్తాము అని చెప్పేసి. ఖచ్చితంగా ఇది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమాలు ఏవేవైతే ఉన్నాయో పునరుద్ధరణ చేస్తామని చెప్పేసి సమక్షంలో చెప్తా ఉన్నాను. చివరిగా మన పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి జిన్నారం కానివ్వండి జంగంపేటకి సంబంధించి ఇంతకుముందే కాటా శ్రీనివాస్ గౌడ్ కోర్టులో కేసేశారు, దాని మీద స్టే కూడా వచ్చింది. జిన్నారంలో కూడా పెద్ద ఎత్తున రైతులు అసైన్ భూములు గుంజుకునేందుకు అక్కడి అధికారులు ముందుకొస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున ధర్నాలు జరుగుతున్నాయి. అందరికీ అండగా ఉండబోతుందా కాంగ్రెస్ పార్టీ? 100%. ఎందుకంటే భూములు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంక్షేమ పథకాల గురించి, వాళ్ళ యొక్క కనీసము వాళ్ళు పండించుకొని తినాలి, వాళ్ళు గరీబోళ్ళు ఒకరి మీద ఆధారపడకుండా బతకాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళది గుంజుకుంటే, పేదవాళ్ళది గుంజుకుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడి దాకైనా వెళ్తుంది. వాళ్ళ సంక్షేమం కోసం ఎంత పెద్ద పనైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళ సైడ్ మేము ఉన్నాం కాబట్టి మేమేమి ఆ రోజుకో ఈ రోజుకో రావట్లేదు. ప్రజల మధ్యనే ఉంటున్నాం, ప్రజల కోసమే చేస్తున్నాం. గతంలో శ్రీనివాస్ గౌడ్ చేసిన ధర్నాలో దాని మీద ఇంకా వాళ్ళు అలాగే చర్యలు తీసుకుంటే మేము మళ్ళీ కోర్టుకు వెళ్తాము, దాని మీద స్టే తీసుకొచ్చేసి మళ్ళీ వాళ్ళకు ఇప్పించే ప్రయత్నంలో మేము ఖచ్చితంగా ముందే ఉంటాము. వాళ్ళ పక్షాన ప్రజల పక్షాన మేము కాంగ్రెస్ పార్టీ అవియస్లీ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఖచ్చితంగా రైతుల పక్షాన మేము అండగా నిలబడతామని చెప్పి పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేస్తూ ఉన్నారు. గాలి అనిల్ చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతులకి న్యాయం జరిగేలా చూస్తామని చెప్పి ఇక్కడున్న నాయకులంతా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.